ना बंगार तल्ली मुझी चूसारा ना बिड एक्कड़ुन्ना ना दग्गरिके वच्चेस्तुंदनि चेप्पाना लेदा इप्पुडे उंटारु नुव्वे गेलिचावंटानु गेलिचिंदि नेनु कादंडि मात्र प्रेम एक्कड़ुन्ना तन दग्गरिके रप्पिंचुकुंटुंदि ఎన్నేళ్ళైనా ఎందర్లో ఉన్నా తన తల్లి దగ్గరికే వస్తుంది తల్లంటే ఏమనుకున్నారు ఇదిగో లక్ష్మి నన్ను కన్నది మా నాన్న కాదు అమ్మే అది సరే గాని ఏది 12000 రూపాయలు ఇవ్వాల్సిందేనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పంది అంటే పందివే ఇవ్వండి చూసావా రాధ అమ్మను గెలిపించావు నాన్నకు 1000 రూపాయలు వదిలించావు నువ్వు నిజంగా అమ్మ కూతురే डबू तो रेप ना बुज्जि पुट्टिन रोज़ की मंच नेक्लेस रही बजार वेदी अदेटी रेप बेबी पुट्टिन रोज़ पेट्टुकोनी इवाल आफीसेना बहुत नी कूतुर पुट्टिन रोज़नी ऊर्जो आफीस मूसिवेस्तारा इप्पुडे अरगंटलो तिरिगि वस्तानु नान्नकि टाटा चेप्पम्मा टाटा चेप्पु चेप्पु टाटा चेप्पु टाटा टाटा नन्नु कन्न तल्लि विनु
అమ్మగారి మనసు ఎంత బాగా తెలుసుకున్నారా ఇది కలకట్టా బ్రాంచ్ నుంచి వచ్చిందండి హలో ఎవరు నేనే అర్జెంట్ గా ఏమిటి అమ్మాయికి ఏమిటి ఏమిటో చెప్పరాదు వస్తాను వస్తున్నా వెంటనే బయలుదేరుతున్నా అమ్మాయి గారికి ఏమిటండి ఏమిటో చెప్తేగా సరే మీరు ఫైల్స్ ఇంటికి పంపించండి వస్తాను చెప్పాను అమ్మాయి గారు ఒకసారి తుమ్మారు ఒకసారి అంటారేంటండి మూడు సార్లు తుమ్మిందని చెప్తే చెప్తే మూడు సార్లు తుమ్మారు అమ్మాయి గారు మూడు సార్లు తుమ్మడం అంటే సామాన్య విషయం కాదు మా ఆయుర్వేదంలో చూడండి నవ్వేసి వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి పాపను బాగా పరీక్షించి మంచి మందు రాసిచ్చి వెళ్ళండి డాక్టర్ రేపు పాపకి పుట్టినరోజు మీరేం చేస్తారో ఏం అందిస్తారో నాకు తెలియదు రేపటికల్లా ఆరోగ్యంగా ఉంటారు అంతే డాక్టర్ లక్ష్మి వచ్చారా బాగుందండి అమ్మాయి దృష్టిగా ఉందని చెప్తే తీరిక ఇప్పుడు వస్తున్నారా జబ్బు అమ్మాయి కాదు అమ్మకి అతి ప్రేమ అతి గారాబం ఏం చేద్దాం డాక్టర్ ఏముంది సింపుల్ ఏదో ఆవిడ తృప్తి కోసం మంది ఇవ్వాలి గనక సింపుల్ గా తేని రాసిద్దాం మీకేం తెలియదు మీరు ఊరుకోండి చూడండి ఈ మందు తెప్పించి గంటకో స్పూన్ చొప్పున అమ్మాయికి ఇప్పించండి సాయంత్రానికల్లా అమ్మాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సాయంత్రానికల్లా బాగైపోతుందండి మీకేం పర్వాలేదు సాయంత్రానికల్లా అమ్మాయి ఒక్క తుమ్మన తుమ్మదు అదే గుర్తు సరేనా ఏదైనా అవసరం అయితే మీరు ఇంట్లోనే ఉంటారా వెళ్ళొస్తాం చాలా థ్యాంక్స్ అండి అమ్మగారు నేను ఇంట్లోనే ఉంటానండి వెళ్ళొస్తానండి అలాగే రమణ అమ్మ కార్ లో అర్జెంట్ గా వెళ్ళి ఈ మందు తీసుకురా ఇక్కడ ఉన్నట్టు రావాలి అలాగేనమ్మా అరే గోపి అమ్మాయి కంత అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ ముక్కు పిలుస్తూ నుంచున్నావా నువ్వు ఇలా రంపు పెట్టుకుని ఇల్లంతా తిరగబట్టే పాప కూడా వచ్చింది నువ్వు ముందు బయటకు వెళ్ళచ్చు పెళ్లి బాబు నువ్వు కూడా వెళ్ళు ఆ రంప నీకు మాత్రం లేదు కదా వెళ్ళు లక్ష్మి నిన్ను చూస్తే జాలేస్తు ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో నిన్నేం చేస్తుందోనని ఏమీ పర్వాలేదు నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు రావణా రావణా అమ్మా మేము బజార్ ఎండొస్తాము పాపని కాసేపు పార్క్ తీసుకువెళ్ళి పార్క్ అవునండి డాక్టర్మే చెప్పింది సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళాలంట అయితే బజార్ కి తీసుకెళ్ళొచ్చుగా ఏది బజార్ కా భలేవర్లండి బజార్ కి తీసుకెళ్తే పది మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గుతాను క్యా రావన్నా నువ్వు పార్కే తీసుకెళ్ళు ఇదిగో రావన్నా జనం లేని చోటుకి తీసుకువెళ్ళి పాపను ఆడించు ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా తగ్గినా ఈ విక్స ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి మర్చిపోయాను గోపిని కూడా తీసుకువెళ్తామేమో వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు తీసుకోవాలికే అలాగేనమ్మ ఏమండి బయలుదేరుతావా ఏమండి ఏమండి అమ్మాయి గారు వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు మనం అవతలకి ఆడుకుందామా చూడండి అమ్మాయి గారు మనం ఇక్కడ ఆడుకుందామా ఏమాట ఆడుకుందాం దొంగ ఆడుకుందామా మీరు దొంగ నేను ఎవరు పట్టుకుంటాను తగ్గిపోయారు రండి
చూసారా చూడలేదండి చెల్లారమ్మా అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు మీతో పాటు బజారుకి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం. ఏట్లెట్టుంది రంగమ్మా, నీ మొగుడికి ఏం పని చెప్పినా ఇంతే, ఒట్టి అవకటవక మనిషి. ఏమమ్మా ఏం జరిగింది? భగవంతం గారు మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తుంటారు కానీ ముందు అమ్మాయి పెంగ చూడండి. చూసేదేముంది, కాసేపు ఉందామని అమ్మాయి మారాన్ చేసి ఉంటుంది. చేస్తే ఉండిపోవడమేనా? అసలు నేనేం చెప్పాను? చలిగాలి, అది అమ్మాయి ఆరోగ్యం ఏం కావాలి? మతే అన్న ఉంటా పెద్ద మనిషికి. అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో వెళ్ళి చూద్దాం పదండి. నువ్వెందుకు? మేము వెళ్ళి వస్తాంగా. మా ఫ్రెండ్స్ వెళ్ళండి. భగవంతం గారు పదండి. పార్కులో జనం లేనట్టున్నారే, పదండి చూద్దాం. మీరు అలా వెళ్ళండి. రావణా రాధా బాబు ఏం జరిగింది? ఏమండి, ఓ ముసలాయన రెండేళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు, నీకేమైనా కనిపించాడా? ఓ ముసలాయన పాప అన్నా? ఏమో బాబు, పాప సంగతి తెలియదు కానీ ఓ ముసలాయన అది కొద్దిగా అక్కడ కారు కింద పడ్డాడు. కారు కింద పడ్డాడా? ఆయన చేతిలో పాప ఉందా? లేదు బాబు. పాప ఏమో, ఆయన ఆసుపత్రికి చూడండి బాబు. పదండి. బేబీ ఎక్కడండి? ఏమైందండి? నా తల్లి ఏమైందండి? నిజం చెప్పండి. లక్ష్మి, నా మాట విను. బేబీ కనిపించలేదు కానీ ప్రమాదం ఏం జరగలేదు. యాక్సిడెంట్ లో చిక్కోలేదని గట్టిగా తెలిసింది. జనంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, వెతికిద్దాం. తప్పకుండా దొరుకుతుంది. వెతికించండి, వెంటనే వెతికించండి. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోలీస్ ఏమండి, మన మనుషులు ఇంకా ఎందరినైనా పెట్టి వెతికించండి. ఊరంతా వెతికించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? లక్ష్మి నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. బేబీని వెంటనే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. రాధా బేబీ, అమ్మాయి ఫోటో. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి, అమ్మాయి సేఫ్ గానే ఉంది, అందులో అనుమానం లేదు. ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు. మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం, సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. నా నమ్మకం ఒకటేనండి, ఆ మాతృప్రేమని చూశారు, ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది, తప్పదు. అదే భగవంతం గారు, విపరీతమైన ఆ వెర్రిప్రేమే ఈ విపత్తు తెచ్చింది. అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని? రావు, ఏమిటండి మాటలు? ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలియదు, అమ్మాయి దొరక్కపోతే అది దక్కదు. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి, దొరకే అవుతుంది, మేము చూస్తాం కదా. ఇన్స్పెక్టర్ గారు, తనకి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం ఉంటే
ఆమె ఇంటి దయ్యదే కాదు ఆ అదృష్టం లేదని తనకు తెలుసు అదే దాని బాధ నా భయం ఇంతకంటే నేనేమి చెప్పలేను ఇవి చేతులు కావించినట్టు నో 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 రావు గారు మీరే ఇలా అయితే ఎలా రెండు రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది సరేనా థాంక్స్ देवड़ सुख पेड़ता इंकोर ने बाध पेड़ता चाले एमटा अदी का बिडल लेदा पड़ना बाध चूसी मामूल प्रकार कड़क राव पद मसाल मोयट कन इंत आलस्यंत ओर्चकोलेवनी डैरक्ट नीक बिडन अदे समय में इंत बाधप्ड ये तल कड़प चिच्छुटा प्रयत्न अंतरूर गल राध कलदा कश को ले राधा बेबी राधा तुंदर को कष्ट डाक्टर एपड़कना को डाक्टर टाइम टाइम विल हील एव्रीथिंग कल में इलांट वाट की मुझे एंत बाधनना एंत गायना कल मात मंत విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాకను చేస్తుంది పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాకను చేస్తుంది ఎన్నెన్నో గారడీలు చేస్తుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మార్పుతుంది మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది మనిషిని మాకును ఒకటిగా చేసి కొట్టుకుపోతుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మార్పుతుంది
నైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది ప్రళయాన్నైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది ఎందరేగినా ఎన్ని జరిగినా ఎరగనట్టులే ఉంటుంది ఎన్నెన్నో గారడీలు చేస్తుంది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది కాలానిదో కన్న తల్లిదో గెలుపన్నదే తెలియనిది కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది నా రాధ వచ్చేదాకా గోపి రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదూ అవునమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా బంగారు బొమ్మలా ఉంటుంది రాధ చాలా అదృష్టవంతురాలు ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతురులో పువ్వుల్లో తిరుగుతూ ఉంటుంది బట్ట లేదు కంటి మీద నిద్ర లేదు సంపాదన లేదు ఉద్యోగం లేదు బ్రతకడానికి అవకాశం లేదు సావడానికి అధికారం లేదు ఈ బాధలు ఎన్నాళ్ళో తెలియటం లేదు నువ్వు వెళ్ళిపోయావు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను నరకంలో పడ్డాను నువ్వు స్వర్గంలో నేను నరకంలో రెంటికి ఎంత దూరం ఉంది ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను నువ్వేమీ అనుకోకు
నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటారు, గుర్తుండదు అనుకుంటాను. అలాగా కూర్చోండి. సారీ డాడీ. కాన్వెంట్ చదువులు కదండి మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి. అంతేనండి, మానవులు కాదు దైవం కాదు, నా మమతే నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తథాస్తు, మేమంతా కోరేది అదే. మరి మీ మనసు ఏవి బాగున్నట్లేదు. పర్వాలేదు చెప్పండి. అబ్బాయి పిల్లుసు దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో. నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాస్ లో రెండేళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి పెద్దవాడితో క్లుప్తంగా మాట్లాడాలి ఆయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీస్ లో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని. ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది భగవంతం గారు. ఇన్నేళ్ళు నేను ఇవన్నీ చూసుకున్నానా, ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీదంటే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. ఒత్త చెక్కులు ఉండడానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటి అది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలో వచ్చి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. I'm sorry, sir. I say I don't have any vacancies at present. I have already told you 1,000 times. Welcome. చావలేదా? చావడమే తెలియదు మీకు, బ్రతకడమే తెలుస్తుందండి. లేవండి 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 లేవమంటే. ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చనే. ఇవమ్మా రిపోర్ట్ ఇస్తే పోలీసులు కేసు గొడవ ఇదంతా ఎందుకని లేవమ్మా. లే చూడమ్మా, ఇవాళ నీ తిథి నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను, రేపు ట్రై చేయొచ్చు. పద పద. పొద్దున్న లేచి ఎవడ ముఖం చూశాను. కూర్చో కూర్చో. కార్ ఆపండి. నేను దిగాలి. ఎందుకు? ఇంకో కార్ కింద ట్రై చేయడానిక? ఇవి చూడమ్మలో, నువ్వెన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార్ రోడ్ లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్ నీలాగా బుల్లి కార్ కింద మాత్రం కాదనుకో, మనం చావడం అంటూ వస్తే దర్జగా ఏ బెంజ్ కార్ కింద చవరి కార్ కింద పడతాం. ఎంత దరిద్రులైతే మాత్రం చావట్లో కూడా దరిద్రమా? పెద్ద కార్ కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్ మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టచ్చు. నీ అదృష్టం సంగతి ఏమో కానీ నేను మాత్రం అదృష్టం ఉంటుండే. జీవితంలో ఎప్పటికైనా నీళ్ళంటే అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా.
ఇదిగోనండి దయచేసి నందిగినస్తారా లేదా ఓయ్ ఇదిగో చూడు ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే తిన్నగా నా దగ్గరికి వచ్చేసి ఎందుకు చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు బ్రతికితే నవ్వుతూ బ్రతకవచ్చు తడా నిజమేనండి మీరు భలేగా మాట్లాడుతున్నారు గెలవండి గెలిచి తీరండి ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ ఉపన్యాస సింహ వాది ప్రతివాద దురంతర రాజకీయ చాణుక్య మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి గెలవండి అయ్యా గెలవండి 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 నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల నిద్రలోన ఉలిక్కి పడితే బెదురేదోలే అనుకున్నా నిద్రలోన ఉలిక్కి పడితే బెదురేదోలే అనుకున్నా కత్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా కత్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా కళ్ళు తెరిచి చూశాని నా ఎదుటే నువ్వు ఉన్నావే కళ్ళు తెరిచి చూశాని నా ఎదుటే నువ్వు ఉన్నావే నమ్మలేక నీ ఒళ్ళంతా తడిమి తడిమి చూశాని నిన్న రాత్రి నిన్ను చూస్తే కలలోన పిల్ల అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపావు మెల్లగా తెక్కిలి చిదిమాను మెలికలే తిరిగి పోయావు చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపావు మెల్లగా తెక్కిలి చిదిమాను మెలికలే తిరిగి పోయావు మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల నిలబడు నిలబడు నిమిషము సేపు నిలబడు నిలబడు నిమిషము సేపు నీలి కన్నుల చిన్నదాన నిలబడు నిలబడు నిమిషము సేపు నీలి కన్నుల చిన్నదాన నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంతవే పిలదాన నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంతవే పిలదాన దారికి అడ్డం పడుకుంటాను దాటైన పోరాదా దారికి అడ్డం పడుకుంటాను దాటైన పోరాదా తోవకు అడ్డం పడుకుంటాను తొక్కైనా పోరాదా తొక్కైనా పోరాదా నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లోన పిల్ల అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల తెల్లారే కల్ల ఓ తెల్లారే కల్ల చూడు కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు నా ఇష్టం రంభం చూస్తాను లేకపోతే ఓరోసం చూస్తాను మళ్ళీ రాత్రి కల్లోకి రా లేకపోతే పార్కులోకి రా
వస్తాను ఇదిగో 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 కల్లోక పార్కులోక సార్ 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 ఎలక్షన్ లో మీ విగ్గులుపు గ్యారంటీ చదవండి సార్ చదివి మీకు పనికిరాదనుకుంటే పారేయకండి వాపస్ ఇచ్చేయండి ప్లీజ్ ఈ నోటీస్ చదివేదాకా ఇక్కడి నుంచి మేము కదలకూడదంటావా అయ్యయ్యో నన్ను అపార్థం చేసుకోకండి నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి నా బిజినెస్ కు ఈ నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు నచ్చి వెళ్లే వాళ్ళైతే పారేసినా వెంటబడి ఏరుకుంటాను మీరు కారులో వెళ్లేవారు నేను కారులో వస్తాను మీరు తాపిగా చదువుకోండి భలేవాడు అయ్యి కాలాంతుళ్లాగున్నదే భలే వ్యాపారం మొదలెట్టావు చిత్తం చిత్తం మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా నిలబడితే ఏ పార్టీ ఏ వార్డు మీకు పోటీ ఎవరు మీ బడ్జెట్ ఎంత ఆ వివరాలు చెప్పండి చాలు అరగంట ఉపన్యాసానికి 30 రూపాయలు ఛార్జీ చేస్తాను రేకు సమయం అనుకో నువ్వు నా పేరు భూషణం అండి గుంటూరులో అవునండి గుంటూరులో 1937లో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను ఓర్ని దుంపలేక నువ్వుటో నేను భగవంతాన్ని భగవంతం ఓ నువ్వా సారీ మీరు ఏడ్చావు గానీ ఏం చేస్తున్నావు వ్యాపారం ఏంటి ఎక్కడుంటున్నావు ఈ ఊళ్ళోనే ఇల్లెక్కడ మా ఇంటి అడ్రస్ కాదు కదా రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు నీకు తీరుకుంటే చెప్పు మా బంగ్లాకి తీసుకెళ్తాను సరే కరెక్ట్ సుపుత్రులు బాబు మంచి బుద్ధిమంతులు మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడిమానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడిమానేశారు కండ పుష్టి గల వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు బాబు రండి రండి కాస్త తలవంచాలి కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తలవంచక తప్పదు రండి కూర్చోండి ప్రస్తుతం ఆ పరిస్థితిలాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది కుర్చీ అమ్మా రమా గీత కాంత రండి మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు భూషణం అదే వద్దన్నాను అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా దరిద్రం అలా చెప్పనివ్వదు డబ్బుంటే చాలు వాడు క్షుద్రుడైనా సరే దుర్మార్గుడైనా సరే దరిద్రం అండి గారు శ్రీవారు అని అనమంటుంది ఎందుకు పిలిచారు అయ్యో పిలవడం కూడా తప్పేనా ఈయన నా స్నేహితులు భగవంతం గారు నా భార్యమణి పేరు కాంతమణి రెండో భార్య అంటే మొదటి భార్య పోయింది ఇంకా ఇది నా కూతురు నా కూతురులేండి మా ఇద్దరు కూతురులేండి చదువుకోకపోతుందని బడికి పంపిస్తున్నాను చదవక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్ లేదండి నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు ఆయన గారి పెద్ద కూతురు చదువు ముగించుకొని ఉద్యోగం ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది అయింది మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి ఇంతకు రమ ఎక్కడ అమ్మా రమా రమా మా అమ్మాయి రమ నమస్కారం నమస్కారం భగవంతం అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకు ఇంత మజిగానం తినిపించే మనిషి ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి నా తల్లి మిగిలిన వాళ్ళందరూ మృగాలు మృగాలని కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం మీరు సూటి కోటి మాటలేని అంటున్నా సిగ్గు లేకుండా మీ పంటలో పడున్నాం చేతికి వచ్చిన నాలుగు రాళ్లతో తప్ప తాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకు చేరితే మీ కోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలు అంతేనా ఈ మృగాలతో మీకెందు పోతాం మా దాన్ని మేము పోతాం అందరం కట్ట కట్టుకుని ఏ గంగలో దూకి చేస్తే మీ నాన్న అచ్చుతంగా ఉంటాడు పిన్ని వాళ్ళని ఎందుకు పిన్ని కొట్టడం నువ్వేం ఆమె జాలపడక్కర్లేద్దమ్మా నువ్వు ఊరుకో సిగ్గురా మొగరా సిగ్గురా పడండి నేనే రాకో అవ్వాలంటే అలుగుదు గంగల ఏమంటే ఏమిట్రా ఇది ఇంత సంసారం ఇంత బాధ్యత నువ్వు తాగుతున్నావా తాగుడు నాకు వ్యసనం కాదు అవసరం లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలన అయితే నువ్వు అడగొచ్చు సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్త కూస్త ఉపయోగపడుతుంది కదా అని ఈ సముద్రంలో అది ఏ మూలకి అందుకని పోయ్ కృష్ణ భగవంతం డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు మన దగ్గర అంత డబ్బు లేదు అందుకని ఈ నాటు సరుకు లేబుల్ చూసి మోసపోవచ్చు పోయ్ ఏమి అనుకోవద్దు అనుకున్నా చేసేది ఏమీ లేదు ఇప్పుడు చెప్పు
ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది. ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంసారం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు. తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా. నువ్వెందుకు? భూష్మ వెళ్ళొస్తాను. అయ్యో కాఫీ కూడా తీసుకో. ఈ తరగతి అవుతాగా వస్తానమ్మా. పోయ్ మర్యాద కంటాను. కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకెక్కడి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయ్. నాన్న ముందు కాస్త అన్నం తిన్నా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది, అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీద బతకడం అలవాటు చేసుకుంటాను. పోయ్. చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. పిచ్చి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద వారిని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని తిప్పరట్టు లాంటి వారిని కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కలిసి అంటే నేను తిప్పరట్టు లాగా ఉన్నానా? పిచ్చి ఏ రొట్టినైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు బాబాయ్. అచ్చరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద? అదే నువ్వు వస్తామను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. ఇలా 100,000 రూపాయలు సేకరించారు. ఎక్కడ? ఇగో ఇక్కడ. నా సొంతలో 100,000 రూపాయలు పెట్టావా? నీ మొహం చూస్తావా? లాటరీ టికెట్ అచ్చితే ఏమ్మా? రాత్రి లక్ష్మీదేవి గారు నా కళ్ళు కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంది. అంతే లేవగానే కాఫీ మానే రాత్రి టికెట్ కొన్నాను. నాకు 100,000 రూపాయలు తప్పకుండా వస్తాయి. రాదు వస్తాయి. రాదు వస్తాయి. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం పీన్ గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదు? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే కానీ అందరూ వచ్చేది 11 గంట. వస్తారా వస్తారో, ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరి సార్ చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళ సమయంగా ఉద్యోగం చేయడం, లేకపోతే తీసేస్తా పరిస్థితుంటాయి. గంటకు లక్ష మంది ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరా? వస్తే కల్లొచ్చు లేకపోతే మాట్లాడము. నన్ను ఎక్కడికి వచ్చారండి? నేను నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్. ఎవరిని? డ్రైవర్ నా కాదు. రెండు బొమ్మలు మీదండి మీదండి. ఎస్ కమిన్. పిలిచడం పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. ఆహా వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యానండి. ఆహా మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? మీ పెళ్ళి అయిందా అండి? కాలేదు. కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషన్. ఇప్పట్లో మీరు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఎవరైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీ కామయ్య భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తావరా? ఇస్తావు. అమ్మగారు నిన్న నెత్తి మీద ఎక్కించుకున్నారు. లేదు చూపి. లేదు సార్. రమా రమా, నిన్నే ఏమండి ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిందరివి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా కనీసం మర్యాదన లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు? అసలు ఉద్యోగం కోసం వచ్చిందరేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియని వారు, కనపడ్డ ప్రతి కన్నపిల్లకు ప్రేమించడం పెళ్లి చేసుకోవటం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరు ఇచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూట అయినా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలు అన్నం ఎప్పుడు దొరుకుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రొష్టులతో ఈగల ముసరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్.
మేము ప్రేమించేది అప్పుట అన్నాన్ని పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని ఇప్పుడు చెప్పండి నేను వచ్చింది ఉద్యోగం కోసమా మీతో సరసాలాటలక చెప్పండి సార్ చెప్పండి నన్ను క్షమించరమ్మా కార్మిక కర్షక సోదర సోదరీ మండలారా కష్ట జీవులారా నిరసతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా నిర్భాగ్యులారా నిరసి మొత్తం భారత పౌరులారా మహాజనులారా ఎలక్షన్లు వస్తున్నాయి ఈసారి ఓటు ఎవరికి వేయాలి ఎవరికి వేసినా ఒకటి అంచేత ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం అందులోను పాత వాళ్ళలో పాత పందికొక్కైన శ్రీ భోజనానందరావు గారికి సారీ మన్నించాలి శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి అయ్యా నా సొంత విషయం మనవి చేసుకుంటాను మీరు వినాలి ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి ఏ విషయాన్ని గురించి అయినా ఏ పార్టీని గురించి అయినా అనగ్గరంగా మాట్లాడతాను కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి సవా మామూలే ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు ఆడపిల్లల్లో అందాలు ఆశలు తొంగి చూసుకునే వయసు కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా నాకు అదృష్టం లేదు ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు సరే మీరు ఆ లోకంలో ఉన్నారే మీకైనా కనిపించలేదా చూడండి రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి రాధకు అన్ని అప్ప చెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను ఈ ఆశ మోసుకునే ఇంక బ్రతకలేనండి బ్రతకలేదు అమ్మగారు కార్ రెడీ
ఇదిగో నా తల్లి రమ దానికి ఏదైనా ఉద్యోగం చూపించు ఉద్యోగం లేకపోతే పోయింది ఏదో ఒక పని ఏదో ఒక బ్రతుకు తెరువు నాన్న నా వల్ల కాదు నాన్న నేను మోసం చేయలేను చూడమ్మా ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు ఆ పాపం ఏదైనా ఉంటే నాకే దక్కుతుంది ఆ తల్లికి ఒక తృప్తిని ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది ఆలోచించమ్మా ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి ఒక్క సంవత్సరమే ఆ తర్వాత నీకే అలవాటైపోతుంది నాటకమే నిజం అనిపిస్తుంది అంతేకాదు నాన్న నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది అంతరాత్మ నోరు నొక్కేస్తుంది ఆ దురాశ అమానుషంగా భయంకరంగా తయారవుతుంది మన చేత ఏమన్నా చేయిస్తుంది వద్దు నాన్న వద్దు ఆ వంచనలో బ్రతకటం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు చూడమ్మా నీకోసం కాకపోయినా ఈ పిల్లల కోసం ఈ సంసారం కోసం క్షమించండి మీరు ఏ పనైనా చెప్పండి ఏ చాకరైనా చేస్తాను కానీ ఇది మాత్రం నా వల్ల కాదు నేను అన్యాయం చేయలేను చూడమ్మా ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు నీకు ఆ బాధ అక్కర్లేదు పోతే నీకు ఇష్టం లేదని చెప్పు నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పని గర్విస్తాను నాకు ఇష్టం లేదు నాన్న సరిపో అంతేరా సరే నేను వెళ్ళొస్తా ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి శాంత అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా దానికి నీలాగే మంచి మనసు ఏది సుఖపడుతుంది ఇక నేను చేసేది ఏముంది పోయ్ సుబ్రహ్మణ్య స్వామి నా లాక్ ప్రీతి కట్టు క్యాష్ కాదని నీకు మంచి కొబ్బరికాయ కొడతారు కోటి కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు రా అన్న క్యాష్ కాకపోతే చెప్పొస్తుందా చెక్ ఎక్కడి నుంచి వస్తుందా నీకు అసలు లక్కే లేండి మన అదృష్టం చూసి ఏడుపు ఏడుపు కాదురా నీ వెర్రి బాగుంటానని చూసి ఎడవ లేక నవ్వుతున్నాను ఇక్కడ ఏమిటా వెర్రి బాగుంటాను అదే మనం పెద్ద తారు కొనుక్కుని ఇద్దరు ఫ్రంట్ సీట్ లో కూతుని డూయట్లు పాడుకుంటుంటే వీడు ఏడుపు ఇంకే ఉంది ఒక్కను అంత పోరా జాగ్రత్త అవునరా ఒరే రాజా నా మూతి పగిలిపోయిన గాజు పూజ ఇలాగ చూడరా పవరణ వచ్చిందిరా నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా ఇదిగో 6607 కాదట 6606 అన్నట 7 అయితే నీదట 1 అయితే ఇంకొకటట నీ పని సున్నట అచ్చు తప్పట ఏమైందన్న మందు తెచ్చారా త్వరలో వస్తుంది పాప జబ్బుకే కాదు మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా ఏమండి అంతేనంటారా అయితే నా బిడ్డ అయ్యో ఏమిటినా నా మాటలు వట్టి మాటలు కాదమ్మా చేతలు కూడదు నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు నాకు మోసం చేయడం చేత కాదు నీకు బ్రతకడం చేత కాదు నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు రాని ఉద్యోగం కోసం వెతుకుతావు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటావు అబద్ధం చెప్పలేము అన్యాయం చేయలేము ఆశ్రయించలేవు ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సా ఒక్కటి రమ్మ అక్కర్లేదు నాన్న మనం చావక్కర్లేదు బ్రతుకుతాం తప్పకుండా బ్రతుకుతాం అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం శ్రమ నాన్న కాసేపు పాపను కాపాడండి నేను ఇప్పుడే వచ్చేస్తాను
నమస్కారం అండి. ఓ రమ రమరా ఏలా వచ్చావ్? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉండండి. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపని బ్రతికించుకోవాలి. నాకు తెలుసు. ఒక చిన్న పాపే కాదు అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి నేనేం చేయాలో ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీ చేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళు. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసే. రేపు ఇప్పటికి జమీందారిని కూతురు చిరంజీవి రాజైపోవాలి. తెలిసిందా? అలాగే వెళ్ళొస్తానండి. అమ్మగారు అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వినిపించకండి. కాస్త నిదానించండి. అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదో అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా. అలాగే పిలువు. ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు. నిజమా? అమ్మాయి ఒకసారి మళ్ళీ అమ్మా మళ్ళీ అమ్మా అమ్మా ఈ 16 ఏళ్లు 16 యుగాలుగా గడిపారు. నువ్వెలా ఉన్నావు అమ్మా? ఈ అమ్మ నడిచి నువ్వెలా ఉన్నావు? అమ్మని మర్చిపోయావా? నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు? చెప్పమ్మా. అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడి చిన్నేళ్ళు ఉన్నావు? వచ్చేశా కదమ్మా. అబద్ధం, నువ్వు వచ్చావా? నేనే నిన్ను రప్పించుకున్నాను. నీ కోసం రాత్రి బహుళ తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, నీ మాతృ ప్రేమ మీ కడుపు తీపి నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో విలపించావు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చేసి. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు మన ఇంటి వ్యవహారాలు అన్ని చూసుకుంటుంటారు. భగవంత గారు మన పాలిట భగవంతుడు. గోపి, అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమలి రామన్న కొడుకు గోపి చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని తోట అంతా తిరిగేవాడు. పొట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయా. నా మతి మండిపోను. రమరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుందండి. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది. అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లి నాకలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది. అమ్మగారు, ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిటా? మా పిలుపు ఎక్కడ నెత్తుకున్నా? చిచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మ అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. అమ్మగారి మాట వదిలే, నువ్వేమంటావు ఈ అమ్మాయి విషయం? మనకేం తెలుసు సార్, కన్న తల్లి వారికంటే. అంతే మరి మన గౌరవం. మంచి కానీ చెడు కానీ ఆమె నిర్ణయించుకోవాలి. అవును సార్. ఏమైనా అమ్మగారిని కాపాడుకున్నాం. అంతా మీ చదవ సార్. చాలా శ్రమపడి సాధించారు. ఇది ఏదో నా రుణం తీర్చుకున్నాను. అంతా భగవంతుని లీల. కాస్త అలా వెళ్ళండి అమ్మా.
మంచి పిల్ల కన్న తల్లి దగ్గరే సిగ్గ వయసు కదూ సరే ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో రేపు నీకు కావాల్సిన కొనుక్కుందువు గాని ఏ నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను రామ తల్లుతాను నేను దూకుంటానేమ్మా ఆహా స్నానం అంటే సరేనన్నాను తలదూడడానికి అదేం కుదరదు సరే చెప్తా ఏమ్మా నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు ఏం చేయమంటావు తండ్రి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయావు నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది ఇదిగో అమ్మ ముద్ద ఏమిటమ్మా ఇది చెప్పాను కదమ్మా తీరని ముచ్చటని చిన్నప్పుడు నీకు అలవాటి అమ్మ ముద్దని నాన్న ముద్దని గోపి ముద్దని చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని తినమ్మా అమ్మ ముద్ద ఏమిటమ్మా అలా చూస్తున్నా నీ చిన్నప్పటి ఫోటో ఎలా ఉన్నావో చూడు ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను నేను మీ రాజనేనని ఎలా నమ్మారు ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా నిద్రొస్తుందన్నా పడుకో నేను పడుకుంటానేమ్మా త్వరగా నిద్రపోవాలి ఎవరు నువ్వు నువ్వు మాత్రం కాను నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నీ స్థానంలోకి నేనొచ్చాను నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను నేను చేస్తున్నది పాపమే కానీ నా కోసం కాదమ్మా నీలాంటి పాపల కోసం ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను రామ్మా నన్ను ఈ పాపం నుంచి తప్పించు అంతవరకు నన్ను క్షమించు నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా గోపి ఇక్కడ అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలవటానికి ఎవరున్నారు మిమ్మల్ని అండి అమ్మాయి గారు ఈ వేళప్పుడు మీరు ఎందుకు వచ్చారు మరి ఏ వేళప్పుడు రావాలో చెప్పు అమ్మాయి గారు మీరు త్వరగా వెళ్ళిపోండి నేను వెళ్ళటానికి రాలేదు ఉండటానికే వచ్చాను అమ్మాయి గారు మీరు ఉండవలసింది ఇక్కడ కాదండి ఆ బంగ్లాలో ఉండి నేను ఇక్కడే ఉంటాను అమ్మాయి గారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి వెళ్ళకపోతే ఏం చేస్తా ఏం చేస్తాను మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అక్కర్లేదు నేనే వెళ్తాను
భగవంతుడిలాగా వచ్చావు. అమ్మాయి ఇక్కడ ఏమైందో ఏం చేసిందో నీ కాలు గాలిన పిల్లిలాగా. ఎందుకయ్యా కంగారు? నీకు తెలియదు భగవంతు, అమ్మాయి ఉత్త పిచ్చింది. తీరా వెళ్ళాక నాటకం బ్రహ్మాండంగా ఆడింది, అందరినీ ఒప్పించింది, మెప్పించింది కూడా. అలాగా అయితే అమ్మాయి జమీందారుడై కూర్చుంది. పోనీలే, అదేనా సుఖపడింది? అంతేనా మరి, మీ కూతురు సుఖపడితే చాలు మీకు, ఏమైపోయినా సరే. కాదమ్మా, అందరూ సుఖపడే టైం వచ్చింది. రమ తల్లి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మమ్మల్ని? ఇంతకాలం ఆమెని పోషించినందుకు, పెంచినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవాలట. మీకేదో మర్యాద చేయాలట. మాకే మర్యాదలే? అవునా, మా కారు కూడా పంపారు. ఒక్క నిమిషం ఉండండి. రమ వెళ్ళిపోయి సుఖపడ్డానికి వెళ్ళింది. మన బిడ్డగా ఉండి నరకం అనుభవించడం కన్నా ఎవరి బిడ్డగానో సుఖపడుతుంది. సుఖపడి ఇక నా కన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు? అయినా నా కన్న వెళ్ళు. ఇది ఉందిగా, పోయి. కూర్చోండి, కూర్చోండి, పర్వాలేదు. అమ్మగారు మీరు నమ్ముతారా లేదో కానీ నిజం చెప్తున్నాను, అమ్మాయిని ఎంత ప్రేమగా పెంచారో మీకు తెలీదు. రెండేళ్ల పాపగా వెళ్ళిపోయిన రాధ ఈనాడు ఇలా తిరిగి వచ్చిందండి, అంతా మీ తల. మీ మేలు ఎప్పుడు మర్చిపోలి, ఎంత ప్రాణంగా పెంచినా అడిగితే కారం లేకపోయింది. అదేం మాటమ్మా, రాధకి నేను కన్న తల్లినైతే ఇన్నేళ్ళు దాన్ని పెంచిన వారు మీరు. మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి చూడాలి. ఉన్న మొగుడు మగవాడైనా సంసారాన్ని ఎదుటం చేతకాని మనిషి. ఏదో ఒక పూట తిని తినక పెంచా, సిక్కుమాల కుటుంబానికి కాస్త ఆధారం అవుతుందని పైసా పైసా మిగిల్చి ఎంతో ఆశతో చదివించాను. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. ఇక మిగిలితే ఎలా బ్రతకాలం? ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. రాధ మాత్రం మిమ్మల్ని మర్చిపోతుందా? ప్రస్తుతానికి ఇది ఉంచండి. అమ్మగారు ఏమిటో, ఇలా మీ చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం నాకు బాధగానే ఉంది సుమండి, కానీ తీసుకోకపోతే జరిగి సావదు. తీసుకున్నా ఇది ఏమనుకు తాగుతుందా అని బెంగదానం ఉంది సుమండి. ఇది కూడా ఉంటుంది అమ్మా, చాలా సంతోషం అమ్మా. ఈ పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా, వెళ్ళొస్తాను. సరే అమ్మా, అయింది మన బాబు. అమ్మా వస్తానమ్మా, పేదవాళ్ళు మాత్రం మర్చిపోకండి. భగవంతుడా, నన్ను చూడందే క్షణమైనా ఉండలేడు మా నాన్న. ఆయన ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. మా నాన్న ఎలా ఉన్నారో ఏమో. అర్ధరాత్రి అయింది, పద ఇంటికి పోదాం. ఇంటిగా అక్కడ నాకు ఎవరు ఉన్నారు? నా తల్లి వెళ్ళిపోయింది, ఇక నా కోసం ఆ ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు? నా రమం లేకుండా నేను నరకంలో ఉన్నాను. నన్ను ఇక్కడే ఉండి ఇక్కడే ఉంది. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు, ముందు ముందు ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెబుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా, అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా, వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించుకుంటారా? అక్కర్లేదు, గోపున్నారుగా ఆ కారులో వచ్చేస్తాను. అవునవును గోపి. అమ్మా మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి, కారు సిద్ధం చేసుకో. కారు అండి, కారు. ఏమిటా అలా కంగారు పడతావు, కారు రెడీ చేయమంటే? ఏం లేదు అమ్మగారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి ఏ కొంప మునిగిపోనా? గోపి అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? చెప్పను. వెళ్ళు, వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే వెళ్ళు. సన్నాసి. సరే నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళండి, అమ్మాయి ఒక గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. ఐదులోంచి రెండు తీస్తే మూడు. అన్ని దొంగలే, ఎంతకాలం ముందు తోడో ఏమిటో.
రాజు చూడండి చమ్మి అరే రాజు మీరా నీతో సంగతి చెప్పాలరా మామూలు సంగతి అయితే నా దగ్గర అనివ్వకండి మీరే చూసుకోండి చాలా ముఖ్యమైంది అంత ముఖ్యమైందా అయితే చెప్పాల్సిందే చెప్పండి నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా ఓ నాకు బాగా తెలుసు మీరు త్వరలో చచ్చిపోతారని తర్వాత ఎవరైనా పొరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవకతవకలు తెలుసుకుంటారని నేనైతే బుర్రనవాణ్ణి సర్దుకుపోతానని అంతేగా నీ వెధపురతో పనే లేదు గాని చెప్పింది చేయరా బాబు ఆల్ రైట్ చెప్పండి సారీ డాడీ ఇప్పుడు అమ్మాయి గారు రాత్రి ఆఫీస్ కు వస్తున్నారు ఓహో అదే సంగతి ఆ అమ్మాయిగా నీ అబ్బాయిగా లవ్ చేయాలి అంతే కదా ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు ఇది మామూలే కదా డాడీ అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా ఆస్తి కోసం అంతే కదా నాకేం అభ్యంతరం లేదు కానీ ఒకటే సందేహం ఏమిట్రా అది ఏడవక నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు అందులో ముందు వెనక అనుభవం లేదు ఓ పని చేస్తా డాడీ ఏమిట్రా అది అదే ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం పెద్ద కేసు ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఇది ఏమన్నా కోర్ట చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి అది కాదు డాడీ ఏ వ్యాపారం అయినా ముందర చిన్నదాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్దదాంతో జంప్ చేయాలి డాడీ మనం లవ్ చేసేది కూడా చూసి నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ ఇది డాడీ వెధవేష లేకుండా చెప్పినచ్చి అంతే ఇదంతా నువ్వు బాగుపట్టానికి రా నీ ఫ్యూచర్ కోసం అయ్యో అయ్యో నన్ను వేధించి చేస్తున్నావు డాడీ నేను లవ్ చేయడం కానీ కావాలి ఓకే నేను రూట్ లో పోతుంటాను నువ్వు చూస్తావు డైవరు నా డైవరు ఇంత
నీ పక్క నొచ్చి కూర్చుంటే ఉక్కిరి బిక్కిరి అయి నీవు ఉరకలెత్తుతా వేళ ఉక్కిరి బిక్కిరి అయి నీవు ఉరకలెత్తుతా వేళ కోటలన్నీ కోసావే కొండ మీది కోసి తెస్తానన్నావే డేగ పోడి నన్నావే సై అంటే సై 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 అంటే కోస కోడివైనావే అబ్బో అబ్బో ఎంతో మనదాడి అనుకున్న డైవరు నా డైవరు ఇంత పిరికాడివా నువ్వు డైవరు ఓహో డైవరు ఆహా డైవరు చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి నువ్వు నాకు దూర దూరంగా ఉంటున్నావు. నువ్వెందుకు ఇలా మారిపోయావు? మీరు ఇదివరకటి నా రమ్మకారు, ఇప్పుడు నా యజమానురాలు, అందుకే మారవలసి వచ్చింది. ఏమిటి? నేను నీ రమను కానా? అంటే ఈ సిరి సంపదలకు నేను దాసురాలనయ్యాను, నీ కథ నన్ను దూరం చేస్తున్నావు. అయితే ఇవేవి నాకు అక్కర్లేదు, నేను నీతోనే వస్తాను. వద్దమ్మా గారు, వద్దు. 16 ఏళ్లుగా మీకోసం తప్పించిపోయిన మా అమ్మగారు ఇప్పుడు మీరు మెరుపులా వచ్చి మాయమైపోతే వారు భరించలేరు. ఇక మా అమ్మగారు మాకు దక్కరు, మీరు ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడే ఉండాలంటే నన్ను నువ్వు విధివరకుట్లాగే, అంటే రమలాగే చూడాలి. తప్పదు. ఏం చేస్తున్నారా? సీట్ లో కూర్చున్నాను. లవ్ పడడం రాలేదుగా లవ్ చేయడానికి. అంతవరకు ఫైల్ చూస్తున్నాను. ఏమిటిది మీ లవ్ ఫైలా? మీరే కదా చెప్పారు లవ్ చేయడమే నా ఉద్యోగం అని. అంతవరకు బోర్డు కొట్టుకున్న సీట్ దగ్గర చూపి. ఓకే డాడీ, ఓకే. ఒరే ఒరే అమ్మాయి అమ్మాయి, నువ్వు కళ్ళు మూసుకెళ్ళి ఎదుగుతాను తింటావా? ఎవరనుకున్నారా? అమ్మాయి గారా? అంత విసురుగా తలుపు తెరవటం నాదే తప్పు. వీడు మా వాడు రాజు, మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. నాక వయసు అయిపోయింది, ఈ మధ్య పని అంతా వాడే చూస్తున్నాడు. నాకన్నా అన్ని విషయాలు బాగా తెలిసిన వాడు. కూర్చోమ్మా. నోను, అది మీ సీటు. నోను, ఇది నాన్నగారి సీటు. అంటే ఇక నుంచి మీది మీరే కూర్చోవాలి. కూర్చోండి, నాన్నగారు చెప్పారు బాగుండదు. కూర్చోండి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్ళాలి. అబ్బాయి ఆఫీస్ లో అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. బాబు వెళ్ళొస్తాను. అలా వణికిపోతారేంటి? మీరేవో చెప్తారన్నారు మీ నాన్నగారు, అదేదో చెప్పండి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? చెప్పండి. నాకు ఏం తెలియదండి. మీకు తెలిసింది ఏదో చెప్పండి. నాకు తెలిసింది, మీకు తెలియవలసింది, నేను చెప్పవలసింది, మీరు వినవలసింది. ఒకటే ఒకటి పరమరహస్యం. ఏమిటి? అదే, ఈ ఆఫీస్ లో నా ఉద్యోగం ఏమిటో తెలుసా అండి? చెప్పండి. చెప్పండి. మిమ్మల్ని నన్ను కాదండి, మిమ్మల్ని. అదే చెప్పండి. మిమ్మల్ని మిమ్మల్ని ఘారంగా పెంచుకున్నాను మా అన్న. ఏమిటి నువ్వు కూసేది? ఈ కోత నాకు కదండి, మా డాడీ. ఇటువంటి ఆశలు కోరికలు నా జీవితంలో లేవండి. ఏమండి, నేను చచ్చిన అబద్ధం చెప్పలేను. చూడండి, ఈ విషయం మీకు తెలిసినట్టు మా డాడీకి తెలిస్తే నా వీపు చిట్లు పోతుంది. కాపాడు పెట్టడానికి మా అమ్మగారు కూడా లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటారు ఏమిటో. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. సరే, మీరు వెళ్ళండి. అలాగే, నేను చూసుకుంటాను. Thank you.
అమ్మగారు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. భగవంతం గారు అలా కూర్చోండి. కాసేపు మనం ఆడుతున్న ఈ నాటకం మర్చిపోయి మనం మనంగా మాట్లాడుకుందామా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనెందుకు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకున్నానో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ మీరెందుకు ఈ నాటకం ఆడిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? మీ కొడుకుని అమ్మగారి అల్లుడిని చేయాలనే దురాశతో. దురాశ? నువ్వు కూతురు అయినప్పుడు వాడు అల్లుడు కాకూడదా? నిజంగా నేను ఆమె కూతురునైతే మీకు ఆలోచన ఆశ కలిగేదా? అదంతా అనవసరం. నువ్వు కాకపోతే మరొకడు, వాడు కాకపోతే మరొకడు. ఎవరైనా పరేవాడేగా ఆశ అనిపించడానికి అసలు ఈ అవకాశం కలిగి చేసింది నేను. అందులో కాస్త భాగం అడుగుతుంది మా వాడి. భాగం ఆస్తిలో కాదు భగవంతం గారు, నా జీవితంలో భాగం, నా మనసులో స్థానం అడుగుతున్నారు మీరు. ఏం కష్టమా? ప్రేమ మీరనుకున్నంత తేలిగ్గా పుట్టేది కాదు, ఇచ్చేది కాదు. వేరే ఇంకెవరైనా ప్రేమించావా? మీకు అనవసరం. ఈ చీరలు, ఈ నగలు, ఈ ఆస్తి అంతస్తు అంతా నీకు అవసరం? నాకు అనవసరం, నాకు అవేవి అక్కర్లేదు. మరి ఎందుకు అనిపిస్తున్నావు? మీ నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ తల్లి తృప్తికి. నేను పేదరాలునని అనుక్షణం నా అంతరాత్మ గుర్తు చేస్తూనే ఉంది. నేను పేదరాలుగానే ఉంటాను, వస్తాను. వంటింటి కుందేడు ఎక్కడ పోతుందో చూస్తాను. అమ్మయ్య. అమ్మా. అమ్మాయి కాఫీ తాగిందా? ఇంకా నిద్ర లేవలేదమ్మా. ఇంకా నిద్ర లేవలేదా? రోజు నాకంటే ముందే లేచేదే. అమ్మా, అమ్మాయి గారు. మరి మరేమో? ఏమిటయ్యా? ఏమిటోనమ్మా, నేల మీద తాపా తలగడేసుకుని పడుకున్నారు. నేల మీద పడుకుందా? దిండు ఏమిటి, ఈ పడుకోవడం ఏమిటి? ఏం లేదు, నాకు అలవాటేనమ్మా. అనకమ్మా, ఆ మాట అనకు. నువ్వింతకాలం పేద కుంపలో దరిద్రంలో బ్రతికావని నాకు అడుగడుగునా జ్ఞాపకం చేయకు తల్లి. నేనది భరించలేను. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా నా దురదృష్టం. నీకేం కర్మమ్మా, నీకేం తక్కువ అమ్మా? కోరినన్ని మంచాలు పరుపులు ఉండగా. అమ్మా, మంచం మీద పడుకుంటే నాకు నిద్ర రావటం లేదు. అలాగని నేల మీద పడుకుంటావా? నీ ఇంట్లో నువ్వు కోరి దరిద్రం అనుభవిస్తావా? అమ్మా, ఈ దర్జాలు భోగాలు నాకు అసలు ఇష్టం లేదు, నాకు ఇవేవి అక్కర్లేదు. నన్ను ఇలాగే ఉండదు, పేదరాలుగానే బ్రతికి అమ్మా. అమ్మా రాఘా, టిఫిన్ తిందూరా? నన్ను ఏడిపించాలని చేస్తున్నావమ్మా ఇదంతా. ఏం చేశానమ్మా? లేకపోతే ఈ ముతక చీర, ఈ బోసి మెడ ఈ మొండి చేతులు ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు లక్షాధికారి బిడ్డగా పుట్టావమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. ఇన్నింటినీ వదులుకుని నువ్వు ఈ పేదరికాన్ని కోరుకుంటున్నావంటే ఏదో కారణం ఉంది. నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అమ్మా, నేను ఎలా పుట్టానో నాకు తెలీదు. నాకు బుద్ధి తెలిసి ఇలాగే పెరిగాను. ఈ ఐశ్వర్యం అంతా ఎదురు చూడకుండా వచ్చింది. ఎదురు చూడనిది ఎంతకాలం ఉంటుందో. మళ్ళా నేను పేదరాలు కావాల్సి వస్తే. రాధా, ఏమిటి పాడు మాటలు? నువ్వు ఇన్నేళ్ళు అనుభవించింది నా దురదృష్టం, నీది కాదు. నువ్వు అదృష్టవంతురాలు అమ్మా, నీ అదృష్టమే నేను ఇంటికి తీసుకొచ్చింది. నిజమేనమ్మా, నేను నిజంగా అదృష్టవంతురాన్ని. మీ మాతృ ప్రేమను పొందాను, మీ హృదయంలో చెరిగిపోని స్థానాన్ని పొందాను. ఇంతకన్నా అదృష్టమా? ఇవి శాశ్వతంగా ఉంటే చాలు. ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమి అక్కర్లేదమ్మా, ఏమి అక్కర్లేదు. రాధా, అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ప్రతిదానికి నేను పేదరాలిని పేదరాలిని అంటుంది. నగలు చీరలు ఏమి అక్కర్లేదంటుంది. అన్నిటికంటే ఘోరం నేల మీద పడుకుంటుందండి నా బిడ్డ. మీరేం కంగారు పడకండి, దీనికంతా ఏదో కారణం ఉంటుంది. నేను తెలుసుకుంటాగా? అమ్మాయి మనసు ఏదో అయిపోయింది, ఎందుకో మారిపోయింది. అన్ని సర్దుకు పోతాయి, నేను చూస్తాగా, వస్తా. నీ ప్రేమల తీయగా చల్లగా ఉంది. చెప్పేస్తున్నావు. నేను ఎప్పుడు అంతే రాజు, మాటంటే మాటే, ప్రేమంటే ప్రేమే.
నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. ఏమి వస్తావా? ఆలస్యం అయితే మా నాన్న అంటాడు ఈ తల్లిదండ్రులు ఎప్పుడంటే వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక ప్రేమించడం తెలియక ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు నీ మాటలు వింటుంటే ఏమిటలా బిగిసిపోయో చూదోటా. ఇదిగో మీ నాన్న రాక్షసుకి చెప్పానుగా అలా బైది బాయ్ మీ నాన్న ఏం చేస్తాడు అని అలా అంటాను. మీ నాన్న మగవాడు, మా మామగారు మగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకీయాలు ఏదా? ఎవరికి కాదు ఏమండి, మీరు గీతకి నాన్నని మీ కోపం ఎక్కువని అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గడుచుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? ఏమండి మీరు రెచ్చిపోకూడదు, అందులో ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు. అందులో పబ్లిక్ పార్క్ మా వాళ్ళు సరదాలకి ఇది స్థలము కాదు సమయము కాదు. ఆ సమయం స్థలము చెబుతావా? వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు బాగుంది. అది కాదు మామయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమించడం చూశారు కదా. అవును, ఆ గాఢ ప్రేమ కాలిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచం చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించడం చూశారు కదా. కనుక మీరే చెప్తారా? చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయం సగరా. ఏమండి మామగారు, తొందరపడిపోతున్నారు తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించున్నాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూలి జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూలియా తప్పు, జీవహింస చేయరాదు, చదువుకోలేదా? బాధ ఉండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడ పట్టుకుని బొప్పాసి గొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచి తప్పి నీ కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రం తెంచేస్తావా? మామయ్య గారు నేను చచ్చేంత ఆస్తి గలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పొరుగు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని మీ కూతురికి ముగుడిని కదలుచుకున్నవాడిని. మామయ్య గారు నన్ను తప్పడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా కారులో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ, మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటి తీసుకొచ్చి ముహూర్తం మీటింగ్ చేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగినా నీ తోలు చీరేసి చెప్పులు గుట్టించి కవర్ లో పెట్టి అడ్రస్ రాసి స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే ఓకే. ఈలోపుగా పార్కుల్లో గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా? నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టిందిరా బాబు? పదే పుత్రికారత్నమా? అమ్మాయి గారు తప్పిపోయినారని వెతుకుతున్నామని నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిది నా అభిప్రాయం. అన్ని విధాలంటే? అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారిత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి భగవంతం గారు. అమ్మా, అందుకే ఏం చేద్దామని ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళు పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా అదంతా ఏమవుతమ్మా, నువ్వు ఊరుకోమ్మా, ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు అమ్మా మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపద వచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట, అందుకని అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదేముంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ, అదా నీ భయం? అంటే? నాలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట. పర్వాలేదు, చెప్పు చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో. చెప్పే, అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు? వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? మీ డ్రైవర్ గోపితో? అమ్మా బాబోయ్, అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు, ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు.
ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా అయితే ఆపేస్తాం చూడు మనం బ్రేక్ ఇస్తే బ్రేకే థాంక్యూ గోపి వస్తాను బై వంతా హలో 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 భూషణ కూర్చో 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 ఏ ఇలా వచ్చావు ఏముందిరా నా తల్లి రమ వెళ్ళిపోయింది నాసరు కూడా పని చేయడం లేదు ఇంతకు నా తల్లి ఎలా ఉందండి లక్షణంగా దర్జాగా మహారాణిలాగా ఉంది అంటే అపోజిషన్ పార్టీ లేని చీఫ్ మినిస్టర్ లాగా ఉందని చెప్పు రే భగవంతం ఇప్పుడు నాకు పెద్ద తలనొప్పి పట్టుకుందిరా నా రెండో సుపత్రిక లేదు ఏ ఏమంటుంది లవ్ అట లవ్ ఎవడో దీని వెంట పడ్డాడు ఇది వాడి బుట్టలో పడింది వాడేమంటాడు ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నాడు ఏమైనా పెళ్లి చేసుకుంటాడట్రా ఏం చేయాలో ఏమీ తోచటం లేదు ఓ పంచి వాడి చేత ఓ లెటర్ మీద సంతకం పెట్టించి తీసుకురా చెప్తా ఎందుకు నాలుగు ఇక్కోనా నువ్వు తీసుకురా తర్వాత చెప్తానుగా ఆల్ రైట్ అమ్మా ఇన్విటేషన్స్ వేయించాను తమరు చూసి సరే అంటే చాలు అదిగాండి నా తెలియక అడుగుతాను అసలు ఈ పత్రికలు ఈ పార్టీలు ఈ హంగామంతా ఎందుకండి ఎందుకంటావా అమ్మాయి గారు దొరికారని పది మందికి తెలియజేయడానికి తెలియజేయడానిక మరింటే పత్రికల వ్యవస్థ ప్రపంచం ఉందో తెలుస్తుంది కదా చాలేరా తెలివి అమ్మాయి గారు దొరికారని సంతోషం సంబరం అమ్మాయి గారు దొరికిన సంగతి ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది అయితే అందులో కొందరు నాలాంటి వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు దొరికింది అమ్మాయి గారు కాదని భగవంతం గారే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి గోపి గోపి అలా అనుకుంటున్నారా ఎవరు వాళ్ళు ఎవరైతే లే అమ్మగారు అది ప్రస్తుతం అనుమానంగానే ఉంది ఇక మనం ఇవ్వబోయే పార్టీతో అనుమానం కాస్త బలపడిపోతుంది అయినా ఈ మాత్రం దానికి ఇంత హడావుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అనుమానించడంలో తప్పలేదుగా అమ్మగారు అంతేనంటావా అంతేనంట అమ్మగారు ఇవి అమ్మాయి అసలు విన్నేళ్ళు ఎక్కడున్నా ఎవరింట్లో ఉన్నా మీరు మీ అమ్మగారిని తెలిసే ఇంటికి వచ్చావా అసలు ఇప్పుడు రాధానా అనే రేపు పార్టీకి వచ్చే వాళ్ళంతా అమ్మాయి గారిని లక్ష లక్ష ప్రశ్నలు అడిగితే వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పలేక అమ్మాయి గారు నా వల్ల కాదు నేను భరించలేను రాధ లేకపోతే ఏమిటమ్మా నన్ను అంగడి బొమ్మలా అందరి చేత పరీక్ష చేయిస్తారా నేనే మీ కూతురని అందరికీ చెప్పాలా మీకు అనుమానంగా ఉందా లేదమ్మా లేదు నువ్వు నా కూతురువో కాదో ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నే ఒప్పుకోను మరెందుకమ్మా నన్ను ఇలా అల్లరి పాలు చేయటం సరే భగవంతం గారు అమ్మా పార్టీకి తేమక్కర్లేదు క్యాన్సల్ అంత క్యాన్సల్ గోపి ఏ మళ్ళీ ఏమైనా వచ్చిందా ఇంకేం వస్తుంది భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా అలేగా తప్పించాలే గండాన్ని చాలా చాలా థ్యాంక్స్ ఇంకేం కావాలో అడిగినంత ఇస్తావా ఓ తప్పకుండా ఇస్తాను ఏం కావాలో అడుగు అడిగిన తర్వాత లేదంటే నువ్వు లేనిది అడిగితే లేనిది ఎవరన్నా అడుగుతారా ఉన్నది ఎవరన్నా లేదంటారా అయితే అడగనా అడుగు ఏం కావాలంటే ఏం కావాలంటే నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నీ నవ్వుతో ఉండాలి నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నీ నవ్వుతో ఉండాలి మీరే పొంగులాపి ముద్దు చేసేటందుకు ముద్దు వచ్చే నీకు నేనే అర్థమయ్యేటందుకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నీ నవ్వుతూ ఉండాలి దుడుకు చేసే దోద వయసు ఉరకలెత్తే వేళలో పరుచువానికి పండు వెన్నెల పగైపోయే జాములో నిమిష
నిమిషం పులికి పడుతూ నిదుర చెదరే రేయిలో నిన్న కలలే కన్నె మనసు నెమరు వేసే హాయిలో నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నే నవ్వుతూ ఉండాలి ఒకరికొకరు ఓడిపోయి ఒక్కటయ్యే తందుకు పగలు రేయి ఒకటి చేసి పరవశించే తందుకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నీ నవ్వుతూ ఉండాలి నువ్వు కావాలి నీ నవ్వు కావాలి అమ్మా గోపి తప్పేమీ లేదమ్మా నేనే రాధా నేనే గోపిని ప్రేమించాను నువ్వు లోపలికి వెళ్తావా నన్ను ఇక్కడే తలబాడుకు చావమంటావా వెళ్ళు వెళ్ళు లోపలికి లోపలికి చండాలుడా అమ్మాయి మనసు ఎంత పాడు చేసావరా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాతుందనుకున్నావా ఎంత ధైర్యం రా నీకు ఎన్ని గుండెలు రా నీకు వెళ్ళు నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్ళు భగవంతం గారు వీడి గెంటించండి బయటికి వెళ్ళమంటున్నానే అమ్మాయి గారిని బొట్లే వేసుకుని ఆస్తి కాకేస్తా అనుకున్నావా భగవంత గారు అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు వెళ్ళు బయటికి వెళ్తాను అమ్మగారు వెళ్తాను ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా ఎందుకమ్మా ఎందుకు మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ ఎప్పుడో మాట ఇచ్చాను నా మాట మీద మాత్రం నమ్మకం లేదా మీకు అధికారు హరిశ్చంద్రుడా మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు అయినా సంతకం పెట్టాను నీకేమిటి అభ్యంతరం నాకేం అభ్యంతరం ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు అంతే కదా అంతే ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరత నీకెందుకో అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను ఇలా చిల్లర చిల్లగా చెయ్యొద్దని విన్నావా మళ్ళీ చెబుతున్నాను మా అమ్మాయి వెంట పడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా అలాగే ఇక నీకు స్కూల్ లేదు గీ లేదు ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా పిచ్చోడు ఎవరైనా కంట పడేటట్టు వెంట పడతారు మందంతా దొరకం పద్ధతి కాంతామణి శ్రీమతి కాంతామణి గారు ఏమండి కాంతుడు గారు అమ్మాయి ఇవాళ స్కూల్కి వెళ్ళాను నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాప ఏమిటి మీకు ఏమైనా మర్చిపోయిందా ఎవరి గురించి మీరు అంటున్నది నీ ముద్దుల కూతురు గీతా కుమారుని గురించి నా కూతురా నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు సరేలే నీకంటే ప్రేమకి ఏమీ తెలియదు అనుకో దానికి తెలియదు అనుకుంటున్నావా చెప్పమ్మా మీ అమ్మకు అవునమ్మా నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను లవ్ అంటే ప్రేమ లేదు ప్రేమ అంటే ప్రేమ ఇది రాకెట్ యుగం ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పిల్లలు కండం అంత స్పీడ్ అన్ని 16 ఏళ్ళలోపు అయిపోతాయి కదా అవునమ్మా అవునమ్మా నా తల్లి అడిగేవాళ్ళు లేకపోతే సరే లవ్ అట లవ్ ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఇక బడి లేదు చదువు లేదు హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంటుంది మీ అమ్మకు సహాయంగానే ఉంటుంది నా కూతురికి ఏం కర్మ అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా నా అమ్మని తప్పు చేసిందా అంతం ఏం కుషం నేను కాదు అలా బంగారా పక్క వెళ్ళి వినండి కాతలకు వస్తున్నాయి మీ కూతురు ఆ డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివట్లు పెట్టి కాలు కట్టి మూల పడేశారు నిజంగానా నువ్వు చెబుతుంది నిజంగానా కళ్ళారా చూసాను చెవులారా విన్నాను గోపి గారు అంటుకునుకుంటాను రే గోపి రే భగవంతం
దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీదా నీకు తెలుసా? తెలుసు. ఒట్టి పరికమాలి వెంటవా. ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా రాస్కల్. వీణ్ణి వీణ్ణి వీణ్ణి. సరే ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక గుండె కేసుంది. ఆ గోపిగాడు ఎవడు? వాడు బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తండ్రిసంగా ఎప్పుడు? ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన. గ్యారేజ్ లేదు అదో చచ్చాడు. నా చేతిలో దాగకుండా వాడేట దొస్తాడు రా. వస్తా. ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గాని గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయన? ఏం సరే ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేర్ ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్ పదండి సార్. ఏంటి సార్ రిపేరు? నీ తాలా సార్. మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్ని చూడనా. రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పబోయ్. ఇంతకు మీరెవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్. రాధే నార్మోయ్. నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తి అంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని ఇలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు. జాగ్రత్త. నాన్నా చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పింది నిజమేనా? ఏమండి తల రిపేర్ చేయటమా? కాదు సార్, రాధ మీ కూతురా. రాధ నా కూతురే, నా కూతురే. ఈ అమృతం సాక్షి గారు నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడిలాగా దాని తోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయ్. వచ్చావా గోపి? నీ బండారం బయట పెట్టానికి వచ్చాను. అన్న కూతురు నువ్వేననుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలతుకుతున్న నువ్వు ఏ త్రాగబోతుకుంటువో నాకు ఇప్పుడు అర్థమే. ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నిన్ను ఇంట్లోంచి బయటకెళ్ళింది. ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కాదని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పిన ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు. గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందును కాపాడటం కోసం. ఎవరినో రక్షించడానికి, మా అమ్మగారే దొరికిన దానికి మోసం చేయడానికి. నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చేయాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతుకనుకుంటా. నమస్కారం సార్. ఓహో నువ్వా? ఏం సార్ లేదని చూశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదో సంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సెరవు రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రాని. గోపి, ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు?
వెళ్ళు, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో, వస్తావు లేదా? అమ్మా అమ్మగారు నోరు పోయి, ఇంకోసారి అమ్మగారు అన్నావా, నీ ప్రాణాలు తీస్తాను, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు ముందు నేను చెప్పేది వినండి, తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు, నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతం గారు ముందు వాడిని గట్టిచ్చేసేయండి. ఎవరు గంటక్కర్లేదు, నేనే వెళ్తాను, కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది, చెబుతానో చెప్పే వెళ్తా. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చెడ్డారుడు వెళ్ళరా, వెళ్ళు. అది కదా అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారు ఇదిగా చెప్తుంటే ఏమిటా మునితనం, మర్యాదగా వెళ్ళు. అది కాదు సంబయ్య, అరే మధ్యగా చెప్తే వినట్లేదే, వెళ్ళు. అమ్మగారు అమ్మగారు నా మాట వినండి, మీరు మోసపోయారు, ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాఘవం గారు కాదు, నా మాట నమ్మండి. ఎంత మాట అన్నావురా, అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మ గారు. రాధ మన రాధ కాదా? కాదమ్మ గారు. ఎంత ధైర్యంగా నీకు అమ్మగారు, అమ్మగారు అమ్మగారు సంబయ్య పెడకండి, నేనున్నానుగా చూసుకుంటాను, మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు, రండి కూర్చోండి. ఏమన్నావురా, అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు? నేనడవేంటి, తెచ్చిన నీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు, తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా బాగుతున్నావు, రాధ నా బిడ్డ కాదంటావా? కాదమ్మగారు. నేను మోసపోయానంటావా? అవును అమ్మగారు. గోపి నువ్వు కాదురా, లక్ష మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోను రా, నేను మోసపోను. నాకు నా మీద నా మాతృత్వం మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను, ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిది. అమ్మా అదేనమ్మా, నీకున్న గుడ్డి నమ్మకాలు అడ్డు పెట్టుకునే భగవంతం గారి నాటకం ఆడుతున్నారు. నోడ్బోయ్, ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు, ఇప్పుడే ఉంటావురా. వెన్నిమొహం వేశావు, గాలి చేస్తావా? గారడి ఇలా ఇవ్వండి. ఏవిరా, ఈ రాధ నా రాధ కాదు? కాదమ్మగారు. గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. భగవంతం గారు వీణి వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాపురికి గద్దరికి పారేయండి. పోరా పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. అమ్మగారు మీకు మళ్ళీ చెబుతున్నాను, మీరు మోసపోయారు అమ్మగారు. మోసఘాత కూడా చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదనుకుంటా. చెప్తాం, ఏ వయసులో జరగాల్సింది, ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి, పెళ్లి చూపులు కని కాదు, ఇదివరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయడానికి. వచ్చిన వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం, కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు, అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతోందే, రేపు అందరూ ఎదుటే అదే మాట్లాడచ్చు, లేదా ఇంకా తెగించి గోపినే ప్రేమిస్తున్నాను కూడా చెప్పచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించబడుతున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమి అనుకోవాలంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు, నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం అభిమానం అంతా పుడికి పుచ్చుకున్నాడు, ఈ ఇంటికి ప్రాణాలు ఏమన్నా ఇస్తాడు, చాలినంత చదువు ఉంది, కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. ఇది మీ తప్పు కాదు, దురాశ అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యో, మీరే అలా అనుకుంటే మరెలా అనుకోమంటారు? నా కూతుర్ని మీ కోడలిగా చేసుకుంటారనే గుండె ధైర్యం మీకు ఇదివరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకిప్పుడు కలిగిన ఈ ఆశ ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది జన్మలో జరగదు, ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెప్తాను చెప్తాను. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూశారా చూశారా, అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు, నన్ను నిలువునా కోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సెలవా, వస్తాను.
నా వల్ల కాదు నేను ఈ నాటకం ఆడలేను రావటం స్వార్థంతో వచ్చిన నేనే నువ్వని నమ్మి బ్రతుకుతున్నా నీ తల్లి ప్రేమకు కట్టుబడి ఇంతకాలం ఉన్నాను కానీ ఈనాడు ఇటు ఆ పవిత్ర మాతృమూర్తిని అటు నేను ప్రేమించిన మనిషిని శాశ్వతంగా వంచే పరిస్థితి వచ్చింది ఇంత పాపం నేను వడికట్టలేను నేను వెళ్ళిపోతున్నాను ఇక నువ్వే వచ్చి నీ తల్లిని కాపాడుకోవాలి వస్తాను మోసగించాలని వచ్చిందా నాయన కన్న కూతురుగా విశ్వసించారు మీ మాతృ ప్రేమతో నాలో మానవత్వాన్ని రేకెత్తించారు ఇక నేను మిమ్మల్ని మోసగించలేను మీ ఎదుట పడి కృతజ్ఞత చెప్పనే ధైర్యం లేక దొంగగా వచ్చిందాన్ని దొంగ చాటుగానే వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించండి ఏమిటమ్మా ఇది ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి ఎలా వచ్చానో అలాగే వెళ్తున్నాను రాధా నేను ఉండాల్సిన చోటికి నా ఇంటికి వెళుతున్నాను రాధా నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవధ చేస్తున్నావు అమ్మా మిమ్మల్ని కాదు నన్ను నేనే చిత్రవధ చేసుకుంటున్నాను అనుక్షణం మిమ్మల్ని వంచిస్తూ ఆత్మవంచన చేసుకుంటూ బ్రతకలేక ఉండలేక వెళ్ళలేక నరక యాతన పడుతున్నాను నిజం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు అబద్ధంలో నేను బ్రతకలేను ఇక నా వల్ల కాదు మీరు నమ్మినా నమ్మకున్నా చివరిసారి నిజం చెప్తున్నాను నేను నీ బిడ్డని కాదు నా తల్లి కాదు ఇది నా ఇల్లు కాదు నన్ను వెళ్ళనివ్వండి వెళ్తావమ్మా వెళ్తావా ఇది నీ ఇల్లు కాదు నేను నీ తల్లిని కాదు చూడమ్మా నా కళ్ళల్లోకి చూడు చిన్నతన సంగతులు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు కానీ ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉన్నాయి ఇదిగో ఈ గుండె మీద పడుకుని చూడు రెండేళ్లు నిన్ను హత్తుకున్న గుండె ఇది 18 ఏళ్లు నిన్ను దాటుకున్న గుండె ఇది ఈ గుండె మీద తలపెట్టి పడుకుంటే గానీ నీకు నిద్ర పట్టేది కాదు ఆ వెచ్చతను ఇంకా అలాగే ఉంది ఒక్కసారి ఈ గుండె మీద ఆడుకుని చూడమ్మా అంతా గుర్తుకొస్తుంది ఈ ఇంట్లో ప్రతి అగ్గుడం నీ చిన్నతనం ఆటలు అల్లర్లు కథలు కథలుగా చెప్తాయి నువ్వు తుమ్మినా తగ్గినా నా పంచ ప్రాణాలు ఎగిరిపోయేది డాక్టర్లందరూ ఇంట్లోనే ఉండేవాడు లోకం నన్ను చూసి నవ్వేది నువ్వు వెళ్ళిన తర్వాత ఒకేడు కాదు రెండేళ్ళు కాదు 16 ఏళ్ళు నా రాధ వస్తుంది నా కన్న తల్లి వస్తుంది నా బిడ్డను నేను గుర్తుపడతాను అని మొండిగా వాదించేదాన్ని నా గుడ్డి నమ్మకాన్ని చూసి అందరూ నన్ను పిచ్చేనేవాళ్ళు నా నమ్మకం నిజమైంది వచ్చాం కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవు కాదని వెళ్తారంటున్నావు వెళ్ళు వెళ్ళి వాళ్ళ మాట నిజం చెయ్యి నిజంగా నేను పిచ్చిదాన్నది రుజువు చెయ్యి తల్లి ఎవరు కూతురు ఎవరు ఎవరికి ఎవరు తల్లి కూతురు మాతృ ప్రేమ పిచ్చి అంత పిచ్చి హలో అయ్యా మేనేజర్ గారా ఏమిటి అమ్మాయ అమ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా అమ్మాయి గారు ఏమన్నారు మీ కూతుర్ని కాదు వెళ్ళిపోతానన్నారా ఏం భయం లేదు ఇప్పుడే నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను
నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చారు. రాత్రి పగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాను, నువ్వు నా తల్లివి కావు అనేశావు. నవ్వకేం చేయమంటావు? రేపు సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మగారు, ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమైనప్పుడు దాన్ని ఏమంటారు? అదే అదే నా దంపు. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం ఎన్నేళ్ళు ఎదురు చూస్తారా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ. డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేం, కానీ ఏ క్షణానైనా ఆ దశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతపోతలు ముగిస్తే మంచి అనుకుంటాను. మీరేమంటారు? సార్ రైట్, అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమి లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరు అమ్మాయి? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాదు. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతుని దయ, ఏంటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. రండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదే, నా కూతురు కాదన్నదే. మీరు చెప్తే అవునంటుందా? చెప్పండి. అమ్మగారికి పిచ్చా అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, పెట్టను. నేను సంతకం పెట్టను, నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకెవటో ఇష్టం లేదా? నీకా? నువ్వెవరు? నీ కూతుర్ని. నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాజవేగా, నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా, నీకా ఇంకెవరికిస్తానమ్మా? ఏది, ఇంకొకసారి నువ్వు నా కూతురువేనని చెప్పు, నువ్వు నా రాధవేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతురునమ్మా, నేను మీ రాధని. అవును అవును. లాయర్ గారు, కాగితాన్ని ఇవ్వండి. ఆస్తే కాదు, నేను నా ప్రాణం అంతా రాజుదే. నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధా, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకుని పొద్దున్నే వస్తాను, పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే. ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును. నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. చేసి? అవును. భగవంతుడా గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎందుకు తిరుగుతావని తెలుసు? తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణాలకు గీత మెల్లో తాళి కట్టే వరకు నన్ను కాపాడాలరా, తర్వాత గీతనే తాళ్ళని నేను కాపాడుకుంటాను. ఏం పర్వాలేదు, దర్జా తాళి కట్టే కూర్చో. తాళి కట్టిన తర్వాత
తాళి కట్ట ఉన్నది అదేంట గోపి నువ్వే కదా కట్ట గోపి మోదు గోపి వీరా వదలండి అయ్యో అమ్మ బా వదలండి రేయ్ వదలండి ఏమండి వీళ్ళు పోండి అమ్మాయి కార్యక్రమ Choice of 24 students to MBBS course invalid. Sadhunogoda Rajikiyalu Prayojanchara Paadu. Evadu Bhagavata ela vachu? Amma, nuvu lopala velli. Evadu Bhagavata maa ammayi? Adrushtavantaralu. Mello uritaadu padakunda tappinchukundi. Nuvu evado Rajannave, vaadu appurichukudu, durmargudu, mosagadu. అసలు ఎవడయ్యా ఈ రాజు అంత విచారించాను వాడి భండారం అంతా నాకు తెలిసిపోయిందని ఏం ప్లాన్ చేశాడో తెలుసా అమ్మాయి కమ్మటి కబురు చెప్పి తీసుకెళ్లి గుళ్ళో తాడి కట్టాలని చూశాడు నేను ఆ తక్కువ తిన్నవాడిని వాడి ప్లాన్ కనిపెట్టేసి సరిగ్గా సమయానికి వెళ్లి తాడి కట్టక ముందే తప్పి తీసుకొచ్చేశాను తప్పించడం కాదు వాడి అంతు తెలుసుకుంటాను అసలు వీడెవడు వీడి అబ్బా అమ్మాయి ఎవరు ఆ వెధవల అడ్రస్ చెప్పు వెళ్లి కీడు తొలగించి వస్తాను తొందరపడి బ్రదర్ ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను నేను చెప్తానుగా పాపం అమ్మాయిని అట్టి కేకలేయద్దు व्यवहार चाल दूर मुद्रे का कटी स्वामी నీకు కొబ్బరికాయ కాదు 100 కొబ్బరాలు కొడతాను అమ్మాయి గాని అమ్మ గాని ఆ భగవంతుడు చుండి కాపాడు అమ్మాయి గారికి ఆ బలవంత పెళ్లి తప్పించు స్వామి గోపి సాంబయ్య గోపి ఎవరు రమణ కూతురు కదా అంటాను లక్ష సార్లు అంటాను ఊరంతా వేగత అంటాను रमण कूतर का सर चंपे रक्तम कल चूं प्रपंच मुनि रमक इष्ट लेने एवरा मगाड़ भगवंत अब भगवंत अन्यायम चेयर अक्डे पौरपड़ा मेकवन पुल नम्मत आयन को गीत प्रेम राजु राजु भगवंत अवन इप्ड आस्ति कोसम गीत को अन्यायम तलपेटी राजु को रमको बलवंत चेयंत नमक लेते ना तो रही कला चुद्र रे भगवंत गोपी चिंदे निजमईद इन चूस्त तारक गौरे नदीतस्तकृते भूलस्वर्णसुभा सामित्रे चसरक्षते चसुरी बंधु मुहूर्त अंगे समय कमेंटे उठा सिद्धम सांबय सांबय अय्या बद एवं पंत मेरे चशार मल्ली इंको पे चेयर पापम कद नीक लेने पाप नाकेटया अद कदया నాకంటి మాపంటే భయం నీకే నాకు చావంటే భయం చుట్టూ హిమలాలు ఉన్నారు అవును హిమలాలు ఉండడం కరెక్ట్ చూడమ్మాయి అమ్మగారు తన కూతురు అనుకుంటున్నా నీకు ఎవరో నీకు తెలుసు ఎక్కడో అడుక్కు తిని బతకాల్సిన దానివి అందరిని విక్కించాను కోరి కోడలు చేసుకుంటానంటే బాధగా ఉంటా నీకు అమ్మాయి గారు తాను కూడా తలిస్తే దేవుడు కూడా తలుస్తాడు ఎవరికైనా అంతే లగండి నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మ రదలేస్తారా ఆమెకి ఏ హాని చేయనని మాట ఇస్తారా నేను కొంత స్వార్థపరుణ్ణైనా అంత దుర్మార్గుని కాదు నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరగని తర్వాత అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అమ్మాయిని తీసుకురండి అమ్మగారు రండి ముహూర్తం గేలైంది జరిగేదేదో మీరు రాకపోయినా జరిగి తీరుతుంది తప్పదు మీరు అంగీకరించుంటే దగ్గర జరిగేది కనీసం ఇప్పుడైనా
అల్లరి కాకుండా మర్యాదగా జరగనివటం మీకు మాకు మంచిది. అది అందరికీ మంచిదేనమ్మా. రండమ్మ గారు రండి. వాల్మీక సనక సనందన వరర్జాత వశిష్ట ప్రగచ్చామానే జమదగ్ని జన్న జనక యజ్ఞంగి రోగౌ తవః పాంఛాదాదహుత. రామయ్య అయ్యా కట్లిపై కన్న తల్లి కదూ పాప ఆశీర్వదించని. అమ్మా అమ్మా రాధా. అదంతా మూడు ముళ్ళు పడిన తర్వాత పంతులు మాంగళ్య ధారణ కాని భజంత్రులు భజంత్రులు రెడీ. అమ్మవారి జరిగింది పాపం నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. ఇంతకు ముందే ఒక మెళ్ళో తారి పెట్టాను మళ్ళీ ఇదే ప్రాక్టీస్ ఉందిగా కట్టు నాన్న కట్టవాయి కట్టు. ఎవరు రక్త అడిగట్టి మనగాడు మర్యాదగా మండపు నుంచి బయటికి రా లేకపోతే నీకు అదే సమాధి అవుతుంది. రే భగవంతం నీ కొడుకు ఎన్ని పెళ్లి చేస్తావురా ఎలా ఉంది ఒళ్ళు. ఇదంతా అరుపులు అరమాయింపులు మందేమిటో తెలుసా ఉండి చెప్తా. అయినా ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనకు మన దరిద్రం మనకు చాలు సంగతి ఉండని చెప్తా. అయినా
మందైపోయింది మన పనిపోయింది తొందరగా తొందరగా అబ్బో ఏయ్ ఇంటికి గల్ల పరిండి రాత్రి ఏవరప్పుడు వచ్చినా నా కోసం కాచుకొని నాకు నాలుగు మెతుకులు పెట్టేది నా తల్లి. అలాంటి బిడ్డను నా కన్న బిడ్డ కాదనటానికి మరి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? ఛీ, నేను దరిద్రుని కావచ్చు కానీ నీలాగా ద్రోహిణి కాదు. ఈరోజు ఆ తల్లి కోసం, ఆ మాతృ ప్రేమ కోసం ఆమె బిడ్డ నాకు అప్పగిస్తున్నాను. భగవంతు, ఇది కథ కాదు, రుజువు కావాలా? ఇదిగో రాధ దొరికిన రోజును తీసిన ఫోటో. ఇప్పటికైనా నువ్వు నా బిడ్డను ఒప్పుకుంటావా? అమ్మా, భగవంత గారు పదండి. ఇన్స్పెక్టర్ గారు, నాది కన్న తల్లి ప్రేమైతే వారిది కన్న తండ్రి మమకారం. కొడుకును గొప్ప స్థితికి తీసుకురావాలని ఏదో చేశారు. వారిని క్షమించి దయచేసి వదిలిపెట్టేసేయండి. అలాగే వస్తాను. అమ్మా, మీ మాతృహృదయంలో ఇంతటి చల్లటి నీడుందని తెలియక చేశాను, మన్నించండి అమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా రామా, వెళ్ళొస్తాను. భూషణ గారు, మీరును ఈ జన్మలో తీర్చుకోలేను. రాధ వద్ద ఏర్పడ్డ ఈ అనుబంధం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది. రాధ నా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా. ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లు. చాలమ్మా, ఇంతకాలానికి తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నేనే తల్లి లేని వాడిని అయ్యాను. అయినా పర్వాలేదు అమ్మ, ఒక కోరిక. ఏమిటది? ప్రేమకు ధనికులు పేదవాళ్ళు అన్న తేడా లేదు. ఆ విషయం రాధమ్మ జీవితం రుజువు చేసింది. అలాగే ఆమె మనసుకు నచ్చిన గోపి నీ అయితే మిగిలిపోయిందా? మా నాన్నగారు చేయబోయే పాపాలు నాకు. మీ రాధమ్మని మీ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ గోపి.
రారా గోపి అరేటండి అల్లుండి పట్టుకుని రారా అంటున్నావు